ఏమండోయ్ బాబాయ్ గారు పిన్ని గారు హోమ్లీ కుకెక్స్తో మళ్ళీ మీ ముందుకి బీట్రూట్ జనరల్గా అందరికీ నచ్చదు పిల్లలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు అస్సలు తినరు కానీ హెల్త్కి మాత్రం చాలా మంచిది అందుకే ఈ రోజుటి మన వీడియో పెద్దవాళ్ళు మెచ్చేలా పిల్లలకు నచ్చేలా ఈ బీట్రూట్ తినిపించాలనుకుంటే ఈ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఇదంతా కాదు కానీ ముందు పేరేంటో చెప్పండి అంటారా ఇదిగోండి మీకోసం పట్టుకొచ్చేసాను బీట్రూట్ బజ్జి ఇంకెందుకు లేట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక వన్ మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని టూ మినిట్స్ ఫ్రై అయ్యాక సన్నగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ రెండు బాయిల్ చేసి స్మాష్ చేసుకున్న బంగాళదుంపలు సన్నగా తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ చివరిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఐదు నుంచి నాలుగు నిమిషాల వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి చల్లారేంత వరకు పక్కనుంచి తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ శనగపిండి వన్ స్పూన్ బియ్య పిండి హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ వాము వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి మరీ పల్చగా కాకుండా మరీ తిగ్గా కాకుండా వీడియోలో చూపించిన టెక్స్చర్ వచ్చే విధంగా కలుపుకొని ఈ చిన్న చిన్న బాల్స్లా చేసుకున్న బీట్రూట్ స్టఫ్ని వేసి ఈ విధంగా బాగా కోట్ చేసుకోవాలి ఇంకోవైపు బాండీలో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఈ బీట్రూట్ బాల్స్ని నిదానంగా బజ్జిల్లా వేసుకోండి ఈ బజ్జీలన్నీ ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే పక్కకు తీసుకుంటే సరి మన చిన్ని చిన్ని చోట బీట్రూట్ బజ్జీ రెడీ ఈ క్యూట్ క్యూట్ బజ్జీలని అంతకన్నా క్యూట్గా ఉన్న పిల్లలు అసలు వద్దనగలరా చెప్పండి అలానే టేస్ట్లోనూ మాత్రం కాంప్రమైజ్ అయ్యేదే లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకెందుకు లేట్ మీరు ట్రై చేసేయండి ఏమండోయ్ వీడియో అయిపోయింది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండే అలానే లైక్ కూడా చేసేయండి